హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఇది నా మార్నింగ్ రొటీన్ ఇలా స్టార్ట్ అయింది ఈరోజు ఈరోజు సండే అండ్ హైదరాబాద్ బోనాలు కూడా సో మేము హైదరాబాద్ ఇక్కడ సైడే హైదరాబాద్ సైడే కాబట్టి మా సైడ్ కూడా బోనాలు ఈరోజే జరుగుతాయి అండ్ ఇక్కడ మార్నింగ్ మా హౌస్ హెల్ప్ వచ్చేసి మొత్తము క్లీన్ చేసేసి సాన్పు చల్లేసి వెళ్ళింది అనమాట ఇంకా ఇక్కడ నేను ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాను ఈరోజు నేనే వేస్తానని తనకు చెప్పాను చెప్పానమాట సో ఇంకా నేను ముగ్గులు అవన్నీ వేసుకొని అంతా స్టెప్స్ మీద అంతా ఇంటి ముందు వేసేసి ఇంకా ఇక్కడ మాకు ఒక ఉంటుంది ఉంటుందన్నమాట ఆ టోటాయ్స్ని మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ వేసి దాన్ని కొంచెం డెకరేట్ చేస్తున్నాను సో దాట్ ఫెస్ట్ ఫెస్టివ్ వైబ్ రావడానికి అండ్ ఇక్కడ వచ్చేసి మన కి గడపప్పు పూదించుకోవాలి కంపల్సరీ ఫెస్టివల్స్ అప్పుడు అండ్ ఫ్రైడేస్ సో ఇక్కడ గడప పుదించుకుంటున్నాను అండ్ పూదించేసిన తర్వాత ఇంక ఇక్కడ మామిడి ఆకుల తోరణం కట్టడానికి మొత్తం అంతా రెడీ చేసేసుకొని ఇంకా కట్టేస్తున్నాను అనమాట ఎందుకు తెలియదు కానీ తో మామిడికాయ మామిడికాయ అనే వస్తుంది అసలు మామిడి అని రావట్లేదు మేబీ మొత్తం ఆ సీజన్ అయిపోయింది కదా ఇంకా ఇప్పటికీ ఆ క్రేవింగ్ పోలేదు అనుకుంటా నాకు మ్యాంగోస్ది అందుకు అండ్ ఇక్కడ అంతా పూజ ఇచ్చేసుకున్నాను కడపకి పూజ ఇచ్చేసేసుకొని కడప మీద కూడా ముగ్గులు వేసేసుకొని ఇంకా మామిడి ఆకుల తోరణం కట్టేస్తున్నాను కట్టేసిన తర్వాత తర్వాత ఓవరాల్ లుక్ ఇది అనమాట నా ముగ్గు సో ఇది ఓవరాల్ లుక్ అనమాట బయట నా ముగ్గుది అండ్ తోరణాలు అంతా పెట్టేసుకున్నాను యాపాకువి ఇంకా మామిడాకులు అండ్ దాని తర్వాత అప్ అయ్యేసి స్నానం చేసుకొని ఇంకా పూజ అంతా కానిచ్చుకొని కార్యక్రమాలు ఇంకా దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో లో ఈ రోజు మాది పూరి ఆలుగడ్డ పుట్టు అండ్ టీ నాకు పూరిని టీలో డిప్ చేసుకొని తినడం చాలా ఇష్టం అండి మీలో ఎవరన్నా అలా తింటారా చెప్పండి కామెంట్ డౌన్ చేయండి ఇక్కడ చూసారా నా ఫేస్ అంతా టైర్డ్గా ఉంది ఎందుకంటే లాస్ట్ డేనే మేము వచ్చామనమాట కాకపోతే టెంపుల్కి కంపల్సరీ వెళ్ళాలి సో రెడీ అయిపోయాము ఇది ఒక సింపుల్ శారీ అనమాట నా మ్యారేజ్ టైమ్ది అనుకుంటాను సె నైన్ ఇయర్స్ ది శారీ అండ్ ఈ బ్లౌజ్ మాత్రం నేను కాంట్రాస్ట్లో బాగుంటుందని రీసెంట్గా కుట్టించుకొని ఇంకా దీనిపైన వర్క్ నేనే వేసుకున్నాను అండ్ చిన్న బార్డర్ వస్తుందండి రెడ్ కలర్ దానికి గోల్డెన్ కలర్ది చిన్న బార్డర్ వస్తుంది బట్ పల్లా చాలా హెవీగా ఉంటుంది సో ఇది చాలే అని చెప్పేసి అనుకున్నాను అండ్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి నేనే వేసుకున్నాను సో ఇది దీంతో పేరప్ చేసేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇక్కడ రెడీ అయిపోతుందని ఇక్కడ వచ్చేసి నేను టోనర్ పెట్టుకుంటున్నాను నాకు మేకప్ ఏమీ రాదు నేను నేర్చుకోలేదు బట్ నేను ఇవి యూట్యూబ్స్ వీటిలలో చూసి ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ సిరమ్ పెట్టుకుంటున్నాను మామర్ది అండ్ సెటాఫెల్ది మాయిశ్చరైజర్ సో దట్ స్కిన్ కేర్ అనేది మెయిన్ అని అంటారు కదా సో అదే చేస్తున్నాను అనమాట దాని తర్వాత ఇది బీది స్ట్రోబింగ్ క్రీమ్ అని చెప్పేసి వచ్చింది కదా హైలైటర్ లాగా యూజ్ చేయొచ్చు అని సో కొంచెం గ్లో అన్న రావాలి ఎట్లా ఫేస్ అంతా టైర్డ్ అయిపోయి పిక్ పోయి మొత్తం తిరిగి ట్యాన్ అయిపోయింది సో అందుకని కొంచెం స్ట్రోబింగ్ క్రీమ్ తోని గ్లో వచ్చేలాగా అని చెప్పేసి సింపుల్ గానే చేసుకుంటున్నానండి ఎక్కువ ఏమీ నాకు మేకప్ అనేది అసలు రాదు ఇప్పుడు ఇప్పుడు ట్రై చేస్తున్నాను మేకప్ చేయడానికి అండ్ ఇది మెబ్లింది కన్సీలర్ అనమాట నాకు ఇక్కడ చూస్తున్నారా మీకు కనిపిస్తుంది లైక్ నాకు స్పాట్స్ ఉన్నాయి అన్నమాట చాలా పింపుల్ మార్క్స్ అండ్ ఇక్కడ కంటి కింద కొంచెము పిగ్మెంటేషన్ లాగా ఒక మనం ఏడుస్తే ఎలా ఒక లైన్ పడుతుంది అలా నాకు ఒక లైన్ వచ్చింది అనమాట సో అది అండ్ దాని తర్వాత నేను నార్మల్ పౌడర్ దీన్ని సెట్ చేసేసుకుంటున్నాను అనమాట అండ్ దాని తర్వాత కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను చూసారా ఇక్కడ నార్మల్ ది పౌడర్ ఉంటుంది కదా దాంతోనే నేను సెట్ చేసేసుకు దాని తర్వాత కాంపాక్ట్ తో మళ్ళీ ఒకసారి టచ్ అప్ చేస్తున్నాను అనమాట దాని తర్వాత ఇక్కడ ఐబ్రోస్ చేసేసుకుంటున్నాను అండ్ ఐబ్రోస్ తోనే మొత్తం లుక్ అంతా చేంజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఇది నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ది చూసానండి ఆయన బ్లష్ తోని మన అండర్ ఐస్ డార్క్ గా ఉన్నది సెట్ చేయొచ్చు వితౌట్ కలర్ కరెక్టర్ అని చెప్పేసి అన్నాడు సో ఈ ట్రిక్ నాకు బాగా పనిచేసింది ఏంటిదంటే నేను ఒక బ్లష్ తో మొత్తం ఫస్ట్ నా అండర్ ఐస్ అంతా కవర్ చేసేసుకుని దాని తర్వాత దానిపైన టాల్కమ్ పౌడర్ అన్నా లేదంటే కాంపాక్ట్ అన్న పెట్టేసేసి దాని తర్వాత ఐ షాడో పెట్టుకుంటే నాకు ఆ గ్రీనెస్ అనేది ఫామ్ అవ్వలేదండి నేను ఇంతకుముందు ఎన్ని కల కల కరెక్టర్స్ వాడినా కానీ నాకు కింద గ్రీనెస్ అనేవి వచ్చేసింది అండ్ ఓవరాల్ నా లుక్ ఇది సో ఇక్కడ నేను ఫ్రెంచ్ ప్లాట్ వేసేసుకున్నాను అండ్ ఇలా పేరప్ చేసుకున్నాను కాంట్రాస్ట్ లో ఎలా ఉందో ఏమో నాకు తెలియదు కానీ ఇంకా పేరప్ చేసేసుకుని గుడికి వచ్చేసాము ఇక్కడ గుడికి వచ్చేసి తొట్టెలు అంటారు కదా అది తీసుకున్నాం అనమాట అండ్ తీసుకొని గుడి లోపలికి వచ్చామన్నమాట ఇది ఖాళీ మందిర్ అండి మా ఇంటి దగ్గరనే అనమాట ఈ టెంపుల్ సో ఆరమయ్యసమ్మ టెంపుల్ కి వచ్చేసాము అండ్ ఈ ఆర టెంపుల్ మొత్తము రెనోవేట్ చేశారు రెనోవేట్ చేసిన తర్వాత చాలా బాగుంది అసలు ముందు కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ అందరూ బోనాలు తీసుకొని వస్తున్నారు మేము బోనము తీసుకొని వెళ్ళమండి మా మేము పూజ మాత్రం తీసుకొని వెళ్తాం అండ్ చాక తీసుకొని వెళ్తాం ఎవరైతే హైదరాబాద్ వాళ్ళు ఉన్నారో ఇక్కడ వాళ్ళు తెలంగాణ సైడ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది సాక అంటే ఏంది అండ్ బోనం అంటే ఏంటి అన్నది సో మా మా అమ్మ వాళ్ళ సైడ్ ఎలా అంటే ఓన్లీ సాక తీసుకొని వెళ్తాము అండ్ మ్యారేజెస్ అప్పుడు బోనం తీసుకొని వెళ్తాం లేదంటే ఏదన్నా మొక్కుకున్నప్పుడు అలా అండ్ ఇది కాళీ మందిర్ ఎంట్రన్స్ అండి ఇప్పుడు బోనం తెచ్చిన వాళ్ళంతా ప్రదక్షిణలు చేసేసి వచ్చి ఇంకా అక్కడనే బోనం దింపాలన్నమాట అండ్ దాని తర్వాత ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అనమాట టెంపుల్ లోపలికి మొత్తం రెనోవేట్ చేసి పెయింటింగ్ చేసిన తర్వాత చాలా ప్లెజెంట్గా అండ్ ఆ పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తున్నాయి ఇక్కడ దగ్గరలో ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయి కదండి కాలనీ వైజ్ సో అక్కడ ఏం చేస్తారంటే మోస్ట్లీ ఇట్లా గ్రూప్ లాగా ఫామ్ అవుతారు ఏరియా వైజ్ గా అండ్ అక్కడ లేడీస్ అందరూ ఒకటేసారి బోనం తీసుకొని వస్తారు విత్ బ్యాండ్ అవి అండ్ బయటని బట్ టెంపుల్ లోపలికి బ్యాండ్ అలా లేదు బాజా అంతా బయటనే సో ఇక్కడ అంతా మా పూజ అంతా అయిపోయింది అండ్ దర్శనం అంతా వేసేసుకొని బయటకు వచ్చి నేను కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేస్తున్నాను నైట్ ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది ఇక్కడ హార్తీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యే టైమ్ సో బయట క్లిప్స్ ఇవి కాకపోతే జనాలు మాత్రం విపరీతంగా వస్తూనే ఉంటున్నారు బోనాలు తెస్తూనే ఉన్నారు ఆ టైమే వరకు కూడా అండ్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా హారతి టైం స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ హారతి జరుగుతుంది చూడండి ఎంత క్రౌడ్ ఉందో అండ్ నేను మూర్ ఓవర్ మొత్తం క్యాప్చర్ చేయలేదండి ఎందుకంటే ఇప్పుడు అలౌడ్ లేదంట సో అమ్మవారి ఇద్దరుగా మాత్రం వీడియోస్ తీయడం అలవాటు లేదండి ఇంకా నేను కూడా అక్కడ తీయలేదు సో ఇది ఒక చిన్న వ్లాగ్ నేను చేసింది మా బోనాల ఫెస్టివల్ది ఎలా మేము సెలబ్రేట్ చేసుకుందాము అన్నది మీకు నా ఈ చిన్న వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్